మామూన్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి, నా సోదరి, నాకు సోదర సమాన సోదరి సమానే అన్నక గారి గెలుపు కోసం జరిగే ప్రయత్నంలో ఇక్కడ ప్రత్యేకంగా ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాల సమావేశం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఆహ్వానించిన నా సోదరి సమానురాలైన నా సోదరైన ఏకే అన్నక గారికి ధన్యవాదాలు చెప్తూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలంటే అది గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమవుతుంది. ఎవరు ఇప్పటికీ వాళ్ళ చరిత్ర చూస్తే ఒక కులం మీటింగ్కి వెళ్ళిన చరిత్ర వరకు లేదు. కానీ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల ఆవేదన వినడానికి, మాదిగల కన్నీరు తోడ్చడానికి, మాదిగల సమస్యలు పరిష్కరించడానికి మా వేదిక మీదకి రావడమే కాకుండా ప్రత్యక్షంగా లక్షలాది మందిలో ఉన్నటువంటి ఆవేదన ప్రకారం చూశాడు. మా బాధ్యతతో ఈ లక్ష్యానికి సంబంధించిన వర్గీకరణ అంశం ప్రాధాన్యతతో ఆయన స్పష్టంగా వినగలిగాడు, చూడగలిగాడు. అందులో భాగమే ఎంఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ముందుకు నడిపే క్రమంలో ఎంఆర్ఎస్ ఉద్యమంలో నేను ఒక భాగస్వామ్యం అవుతానని చెప్పి ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో మార్గ ఉద్యమం మీద అత్యంత ప్రేమను అభిమానాన్ని చాటగలిగాడు. తర్వాతనే సుప్రీంకోర్టులో ప్రక్రియ ముందుకు సాగింది. సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ వాదించారు. ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది. ఏ క్షణమైన జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. మార్గ చిరకాల స్వప్నమైన వర్గీకరణ సాగిస్తాం, వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దానికి కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ముందుకు సాగిన ప్రక్రియ అనే విషయం మేము దృష్టి పెట్టుకుంటున్నాం. రేపు దేశాన్ని ఎవరు పరిపాలిస్తే మా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయకుండా తప్పించుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం కాదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఆయన దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా మాకు న్యాయం జరగదు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతూనే, గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే మా జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తవుతుందని మేము ఆశిస్తున్నాం. అందువల్ల దేశాన్ని ఎవరు పరిపాలించే కాడ ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ దేశానికి రక్షణ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఒకనాడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు పత్రికలు చూసినా, ఎప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చూసినా కూడా స్కామ్లు 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 అనేది ఉండేది. కానీ ఇప్పుడు స్కామ్లకు ఎవరు పడ్డా ఎవరు వచ్చినా జైలు పాలవుతున్న చరిత్ర కనిపిస్తుంది. అంటే అవినీతిని అరికట్టే కాడు, దేశాన్ని రక్షించే కాడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమంగా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న విషయం కోరుకున్నాము. దాంతోపాటు ఈ రాష్ట్రంలో మేము ఎవరిని విశ్వసించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని విశ్వసించాలి, కేంద్రంలో స్పష్టమైపోయింది కాంగ్రెస్ను విశ్వసిస్తే మాకు న్యాయం జరగదని చరిత్ర సాక్ష్యం, బీజేపీ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చరిత్ర సాక్ష్యం అక్కడ క్లియర్ అయిపోయినాం. ఇక రాష్ట్రంలో మేము ఎవరు విశ్వసించాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఉన్న గౌరవ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయన అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు. మూడో వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు అక్కున నేర్చుకుని ఒక తమ్ముల్లాగా మీ అందరిని మీ యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటున్నా, మీ సమస్యను మీతో పాటు ఒకరిని మీ ఇంట ఉండి మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తానటువంటి మాట బాహాటంగా మీరు ఆ రోజు ఇవ్వడం జరిగిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. మరి ఆ యొక్క ఎన్నో ఏళ్ళుగా కానటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ప్రధానమంత్రి గారు దీనిపైన కట్టుబడి ఉన్నారు.
కాబట్టి ఈ యొక్క ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే మా యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, మాకు మోదీ గారు హామీ ఇచ్చినటువంటి ఒక విశ్వాసంతో ఈరోజు కృష్ణ గారు మరి మన ప్రాంతానికి ఒక సమావేశానికి రావడం జరిగింది. వారిని ఆహ్వానించడం, ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో వారి సమావేశానికి వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీడియా మిత్రులందరూ మరి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ మాణిక గారు మీతో మాట్లాడతారు, దాని తర్వాత మా సమావేశం కొనసాగుతుంది.